తెలంగాణ. ఉడకపోస్తుంది, అర్థమైంది. నాకు కూడా ఇంకా కుక్కునూరుపల్లె పోవాలి, కోటపాక పోవాలి. 10 లోపల ఇంకా 2 మీటింగ్లు చేయాలి కనుక ఇక లంబా చోడ సుత్తి పెట్ట, సూటిగా మాట్లాడతా, 15 నిమిషాలు మాట్లాడతా, సరేనా? ఒక 1.5 గంటలకు ఖతం చేసుకుందాం. కూర్చుంటారా? ఎందుకులే పాపం, ఇక ఉండండి. జై తెలంగాణ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా వర్గల్ ములుగు మండల అక్క చెల్లెళ్లకు అన్నాదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ముల్లారా, మనం గజ్వేలోళ్ళం, మన కేసీఆరే ఉండాలని మీరందరూ కేసీఆర్కే ఓటేసి గెలిపించుకున్నాం. కానీ మాయమాటల కాంగ్రెస్, బయట చాలా చోట్ల 6 గ్యారంటీలు ఇస్తాం, బాండ్ పేపర్ మీద రాసిస్తాం, 100 రోజుల్లో చేస్తామని చెప్తే కొన్ని చోట్ల పాపం అక్క చెల్లెళ్ళు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కానీ ఏం జరిగింది? నమ్మి నాన్న వస్తే పుచ్చులైనట్టు కాంగ్రెస్ నమ్మి గెలిపిస్తే మొత్తం తెర్లు తెర్లు చేసిండ్రు, ఆగమాగం చేసిండ్రు. 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, మొదటి సంతకం దాని మీదనే పెడతామన్నారు, 100 రోజుల్లో చేస్తామన్నారు. కానీ ఒక్కటన్నా అయిందా చెల్లె? అబద్దాలు మాట్లాడుతుంది. ఏమంటుండ్రు? 6 ఇట్లా 5 అయిపోయినాయి అని రేవంత్ రెడ్డి అంటాడు. నిన్న రాహుల్ గాంధీ వచ్చి అంటాడు 6 కారు అయిపోయినాయట. అయినాయా మరి? ఒక్కసారిగా టీవీలో చూపిస్తే ఏదైందో ఏది కాలేదో మీరే చెప్పాలి. ఏమన్నారు అక్క చెల్లెళ్లకు? కాంగ్రెస్ రాగానే నెలకు 2500 రూపాయలు అక్క చెల్లెళ్ళ బ్యాంకులలో వేస్తామన్నారు. అన్నారా? నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, ఆయన ఎంత అబద్ధం ఆడతారంటే, మా కాంగ్రెస్ వచ్చి 5 నెలలే నెల నెల 2500 వేస్తూనే ఉన్నాము అంటుండు. మరి ఆడేసిండో ఇవాళ అకౌంట్ వేసిండో, అబద్ధం ఆడతారంటే కొంచెం సిగ్గన్నా ఉండాలి. జర చూడు, ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండ్రు, నిన్న రాహుల్ గాంధీ వచ్చి ఏం చెప్పిండు, ఒక్కసారి చూద్దాం చెల్లె, ఇక్కడ చూడండి. ఇంత ఆయన దగ్గర నగదు ఉంటేనే పెట్టి షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టమొస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని. ఎవరికన్నా వడ్డేగా చెల్లి, ఆయన రాహుల్ గాంధీ వచ్చింది నిన్న ఏమంటాడు? మేము ఎత్తున్నామంటాడు. గది కూడా చూడండి, ఎంత అబద్దాలు మాట్లాడతారు, ఎంత దొంగలో చూడండి ఒకసారి. हमने आपको गारंटी दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూపించాము. మహిళలకు బ్యాంక్ అకౌంట్ మే 2500 రూపాయ హర్ మహీనే తెలంగాణ ఈ సర్కార్ డాల్తీ. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 రూపాయలు ఎలక్షన్ల ముందు ఇస్తామని చెప్పే మోపిల జరుగురా భయ్, మీరు కనబడలేదు, మీరు జరుగురా జరుగును ఎన్నుకున్న వాళ్ళకి కనబడతారు, జరుగును మోపిల్లలు. ఎలక్షన్ల ముందు వేస్తామన్నారు, ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళొచ్చి మేము ఆల్రెడీ అక్క జిల్లాలకు 2500 బ్యాంకులలో వేసినాం అంటుంది. ఆడేసిండు, ఎవరికి వేసిండు, ఏ దొంగలు ఎత్తుకపోయింది అవి, ఎవరి అకౌంట్ లో పడ్డాయి? గింత బట్టేబాజ్కి అబద్దాలు మాట్లాడే కాంగ్రెస్ నమ్ముదామా చెల్లే? ఇది మోసం కాదా? గజ్వేలలో మనం నమ్మలే, పాపం బయట కొంతమంది నమ్మి ఓట్లేస్తే వీళ్ళందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదేమో అక్క చెల్లెళ్ళకి మోసం, ఇక మా అవ్వ కనబడుతుంది ముసలమ్మ, పెద్దవ్వ కేసీఆర్ ఉండగా 2000 చేస్తా అంటే చేయలేదావా? చేసిండా లేదా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, ఇంటి ముంగడు నల్లబెట్టి నీళ్లు ఇచ్చిండు, బతికేటట్టు కడుపులో పెట్టుకొని సాధుకున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, అంత అవతాతలు కేసీఆర్ కే ఎత్తురని మేము 4000 ఇస్తాము అన్నారు, 4000 ఇస్తాము అన్నారు. జర చూపిరా భయ్, అది కూడా పెంచాను. ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా,
వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు ఇందులో ఉన్న రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీట్ చెప్పి నీ మనవడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు 500 ఇయ్యమని. ఏమవా మనవడు కాలు ఎత్తుతుండ? ఏమన్నా చూసినావు ఆయన? అంటే మన కేసీఆర్ 200 2000 చేస్తాంటే బరాబర్ ఇచ్చి చూపించిందా లేదా? మరి వీళ్ళేం చేశారు? వచ్చేదేరా డిసెంబర్ బై జనవరి వచ్చే, జనవరి బై ఫిబ్రవరి వచ్చే, ఫిబ్రవరి బై మార్చ్ వచ్చే, మార్చ్ బై ఏప్రిల్ వచ్చే, ఏప్రిల్ బై మే వచ్చే 5 నెలలైనా వాడు వచ్చే నెల ఇంకా రాలే. ఎన్ని అబద్ధాలు మాట్లాడారు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఆ 4000 దేవుడు ఎరువు నడిమిట్ల జనవరి నెలది ఒక్క నెల పింఛన్ కూడా ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు. అవునా కాదా? ఎందుకనుకో సామెత ఉండేది, అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ పుణ్యాత్ముడు 4000 ఇస్తే ఆశపెట్టే నడిమిట్ల 2000 ఎగ్గొట్టిండు. అయినా కాంగ్రెస్ కోటేద్దామా? ఇవాళ ఒక్కొక్క అవ్వకు ఒక్కొక్క చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ 5 నెలలు x 2000 అంటే 10000 రూపాయలు బాకీ పడ్డదా లేదా? పడ్డదా లేదా? ఎవడన్నా కాంగ్రెస్ వాడు వర్గంతో ములుగు కచ్చి మా అవ్వ ఓటో మా తాత ఓటో మా చెల్లె ఓటు అడిగితే బిడ్డ 10000 పెట్టిన తర్వాత రెండు ఓటు అడగాలని చెప్పాలి మీరందరు. అవునా కాదా? మరి మోసం చేయలే. మరి అదే విధంగా ఇవాళ అక్క చెల్లెలు కూడా 2500 వడ్డోళ్ళేమో కాంగ్రెస్ కి అయింది చెల్లె, పరదోళ్ళంతా కారుకు వెంకటరామరెడ్డికి అయింది. నేను ఊకుంటున్నా రేపు మీరు కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెట్టుండ్రి, రేపు అసెంబ్లీల బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచావి ఎట్లా రావో నేను చేపిస్తా. సురుకు పెట్టాలి పెడితేనే వాళ్ళు రేయికత్తారు. అదే విధంగా రైతు బంధు వడ్లకు మక్కలకు బోనస్ 500 ఎక్కించి కొట్టమన్నారు. కొంటురా జర చూపిరాబాయ్ వడ్లది 60 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత 2500 వడ్లు కొంటుంది అర్చల్లే. పుణ్యాత్ముడు ఏం చెప్పిండు అయినరా? 2500 దేవుడు ఎరుగు ములుగులో ఇంకా కాంట కూడా చాలు కాదు. ఒక్కొక్కరు 17 రోజులు 20 రోజులు ఎండల ఆ వడ్లమణికి కల్లాల కాడ కావాలి కాస్తలేదు. కనీసం వడ్లన్న తొందరగా కొంటుండ్రా. కొంతమంది పాపం ఇక ఎదురు చూసి ఉండలేక ఓకే లేక 1800 1900 ఇవాళ మధ్యల్ని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈ పుణ్యాత్ముడు ఓట్ల ముంగట 2500 ఇస్తాను డబ్బలు ఒట్లేసుకొని ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప, గడ్డెక్కిండు రైతుల గుండెల మీద దండిండు. ఏడవైనాయి ఒక్క ఇది ఒక్కటేనా? 2 లక్షల రుణమాఫీ రాగానే చేస్తా అన్నాడు, ఎగబెట్టిండు. రాగానే రైతులకు 15000 రైతు బంధు ఇస్తా అన్నాడు, అది ఎగబెట్టిండు. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు, అది ఎగబెట్టిండు. అదే విధంగా కౌలు రైతులకు 15000 అన్నాడు, ఒక్కనికి ఇయ్యలే. వ్యవసాయ కూలీలకు 12000 అన్నాడు, నయా పైస ఇయ్యలే. బాయి కాడ 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, గదన్న వచ్చిందా? కేసీఆర్ ఉండగా 24 గంటలు వచ్చింది. కాంగ్రెస్ వాడు వచ్చిండు మల్ల దొంగ రాత్రి కరెంటు మోపోయింది. మళ్ళా కరెంటు మోటార్లు కాలుతుంది ఏలేవా? ప్రతి ఊర్లో ఇవాళ 100 మోటార్లు ఉంటే 50 మోటార్లు కాలినాయి. రైతులకు తిప్పలవుతున్నది. మోటార్ కాలితే ఆ మోటార్ నీయనీకి పెట్టనీకి 4000, వైండింగ్ దుకాణానికి 5000, రాన్బోన్ కలిసి 1000 10000 పడుతున్నాయా లేవా? మరి కేసీఆర్ ఉండగా మోటార్లు కాలేయట్లా, ఈ కాంగ్రెస్ వాడు రాగానే కాలుతాయట్లా చెల్లె? ఇది బేకార్ గవర్నమెంట్ కాదా? ఇది రైతు వ్యతిరేక గవర్నమెంట్ కాదా? ఇది ఇది పద్ధతి అయినా 5 ఏళ్ళు కేసీఆర్ ఉండగా ఒక్క మోటార్ కాలలే ములుగుల వర్గల్లా. వీడొచ్చి 5 నెలలు కాలే మోటార్లు కాలుతాయి. మళ్ళా దొంగ రాత్రి కరెంటు, చీకట్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇగో ఇది జూటాబాజీ కాంగ్రెస్ కథ. తులం బంగారం ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, జర చూపిరాబాయ్ గారు కూడా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 100000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 100000, వచ్చే నెల మీరు తీసుకుంటే
లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి వచ్చిన చెల్లెవరికన్నా ఈ పుణ్యాత్ముడు ఏంగా ఆ తులం పోయింది ఆ వచ్చే లక్ష రూపాయలు పెట్టారు మొన్నటిదాకా అటు ఉంటే చూడరా భయ్ ముంగట రావాలి నీ తప్పు వాళ్ళకి తప్పు నువ్వుకే నాది కూడా డిస్టర్బెన్స్ ఇద్దా నువ్వు లీడర్లు బుద్ధిమంతులు అయితే ముంగట తెచ్చుకోవాలి రాకపోతే ఉండని కదా వాళ్ళ కర్మ తులం బంగారం వచ్చిందా రాలే అయితే ఈరోజు కేసీఆర్ ఉండగా మీరు పెళ్లి పెట్టే పిలిచి మీ చేతుల లక్ష రూపాయల చెక్ పెట్టమా లేదా చెల్లె ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఆ తులము లేదు ఈ లక్ష కూడా చెక్ అత్తలేదు వస్తుందా అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టినాయల్ల ఆ బంగారం కొండెక్కింది 50,000 by 75,000 తులమైంది అయిందా లేదా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాయాల ఆ తులం ఇచ్చు లేదు ధర మాత్రం కొండెక్కింది ఇవాళ ఈ 2-3 నెలల్లో మంచి ముహూర్తాలు ఉండే మార్చిలో ఏప్రిల్లో ఈ తెలంగాణలో దాదాపు 100,000 పెళ్లిలు అయినాయి చెల్లే అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు 100,000 తులాల బంగారం బాకీ పడ్డారు అక్క చెల్లెలకు ఈ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే బాకీ పడ్డ 100,000 తులాల బంగారం ఇచ్చినాకనే ఈ కొడుకులు ఓట్లు అడగాలి అవునా కాదా ఇంకో మాట గజ్వేల్లో మంచి దావఖాన కట్టలేదామనే కేసీఆర్ పెళ్లికి 100,000 ఇచ్చిండు బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి పాలిచ్చి బ్రెడ్ ఇచ్చి తల్లిని పిల్లలు ఆటో కిరా లేకుండా తెచ్చి వర్గంలో దించిండా లేదా కాంగ్రెస్ వాడు వచ్చిండు కేసీఆర్ కిట్ బంద్ ఇప్పుడు ఓని దావఖానలో ఉన్నదేమో 5 నెలల కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చిండు కాంగ్రెస్ వచ్చిండు కేసీఆర్ కిట్ మాయమైందా లేదా అయినా మళ్ళా కాంగ్రెస్ కోట వేద్దామా ఇది ఏందో ఏమో రివర్స్ గేర్లో పడ్డది ఈ గవర్నమెంట్ ఎవడైనా కొత్త గవర్నమెంట్ వస్తే మంచి పనులు చేయాలి కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ 2 పనులు ఎక్కువ చేసి మంచివాడు అనిపించుకోవాలి కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు పుణ్యాత్ములు వచ్చుడే అన్ని ఓడగొడుతుండ్రు గోవింద పాట విన్నారా మీరు విన్నారా పాడతారా రెడీయా రైతు బంధు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ 24 గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ గట్లయితే అన్ని వస్తాయి వీడన్ని ఓడగొట్టుడు కాబట్టి ఎవరు కొత్తగా ఇచ్చిండ్రా చెల్లె మన ములుగు మండల గౌరవం ఎంత పెంచిండు కేసీఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టిండు ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టిండు ఎటు పోయినా డబుల్ రోడ్లు వేసిండు రోడ్ల పక్కన పచ్చటి చెట్లు పెట్టిండు ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు తాగించిండా లేదా కాలువల దవ్వి చెరువులలో నీళ్లు నింపిండు ఇప్పుడు రాగ లక్ష్మీ నరసింహస్వామి గుడి కాటికెళ్ళి వచ్చిన వర్గలకి ఆ చెక్ డ్యామ్ నిండాకి ఎండాకాలంలో నీళ్లు కనబడుతున్నాయా లేవా కలగండమా ఈ మే నెలల ఈ ఎండాకాలంలో గాచెక్ డ్యామ్ లో నీళ్లున్నాయంటే మన కేసీఆర్ తెచ్చిండా లేదా నేను అడుగుతా ఉన్నా ఎవరు తెచ్చింది చెల్లే అక్క చెల్లెలు బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది మన కేసీఆర్ కాదా ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన నీళ్లు కమ్మైనాయట మొన్న ఎవరో ఒక చెల్లె అంటుంది అన్నా మన కేసీఆర్ ఉన్నట్టు అత్తలేవే నీళ్లు జర అర్ధగంటనే వస్తున్నాయి సాల్తలేవే అంటున్నారు ఎంతైనా ఇంటికైనా మట్టి అంట చూడు మట్టి పనికైనా ఇంటి పనికైనా మనోడు ఉండాలి మన కేసీఆర్ ఉంటే మన గజ్వేల్కు కదలు కదా కేసీఆర్ ఉంటే మనకు విలువ ఉంటది ఈ గజ్వేల్ మీద ఈ ములుగు మీద ఈ వర్గల మీద రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటుందా మన కేసీఆర్ కు ఉంటుందా ఎవరికి ఉంటది ప్రేమ మరి ఆ కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని సాధుకోవద్దా మనం ఇవాళ దొంగల లెక్క కేసీఆర్ ను ఎట్లా నిట్టూరు చెల్లే వీళ్ళు ఏం తప్పు చేసిండు కేసీఆర్ కేసీఆర్ పేదింటి పిల్లకు 100,000 రూపాయలు ఇచ్చిండు దాకా పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు గజ్వేల్లో చూడసక్కని దవఖాన కట్టిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు భీమా ఇచ్చిండు మంచి రోడ్లు వేసిండు ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు 2,000 పెన్షన్ ఇచ్చిండు కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి సాధుకున్నాడు కేసీఆర్ ఆ కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి ఏమంటుంది చెల్లే కేసీఆర్ ని పేగులు ఉడవీకి మెడలేసుకొని తిరుగుతా అంటుంది రేవంత్ రెడ్డి అనొచ్చినాక అట్లా అనొచ్చునా కేసీఆర్ ను కేసీఆర్ ని కళ్ళ గుడ్లు ఉడవీకి గోటీలాట అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడొచ్చునా
కేసీఆర్ ని బట్టలుడవిస్తా అని మాట్లాడతాడు. అట్లా అనొచ్చునా? ఏం తప్పు చేసిండు కేసీఆర్? సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కదా, కాదే కాదన్న తెలంగాణను తెచ్చి మన తెలంగాణ గౌరవాన్ని ఆకాశం అంతా ఎత్తున పెట్టిండు కదా. వయసులో నీకంటే పెద్దోడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, తెలంగాణను ఒక రేవుకు తెచ్చిండు, ప్రజలకు ఇంత బత్తు తెరుగు చూపించిన కేసీఆర్ పట్టుకొని అట్లా మాట్లాడేది నడమంత్రం సిరి కాకపోతే ఏంటిచ్చే? ఇలా కేసీఆర్ దిట్టుడంటే మనం దిక్కినట్టు కాదా? ఎవరు కేసీఆర్? మన గజ్వేల్ ఎమ్మెల్యే, మన ములుగు ఎమ్మెల్యే, మన వర్గల ఎమ్మెల్యే, మనందరం ఓట్లు వేసుకున్నా మనకు నచ్చిన మెచ్చిన నాయకుడు మన కేసీఆర్. గా కేసీఆర్ ను పట్టుకొని ఇట్లా మాట్లాడు అంటే మనందరినీ మన గజ్వేల్ ను అవమానపరిచినట్టు కాదా? ఏం చేసింది పుణ్యాత్ముడు? రాంగ రాంగనే మన కేసీఆర్ మంజూరు చేసిన 150 కోట్ల రూపాయల పనులను రద్దు చేసి వాపస్ తీసుకుపోయింది. నువ్వు ఇంకెక్కువ ఇవ్వాలి కానీ మా కేసీఆర్ ఇచ్చిన పనులు వాపస్ తీసుకుంటావా? వాపస్ తీసుకున్న వదిలిపెడదామా? ఇలా ఈ కాంగ్రెస్ పార్టీతో ఈ రేవంత్ రెడ్డితో మనందరికి అపాయం ఉన్నది. ఏంటి అపాయం? ఇప్పుడు ఓట్ల ముంగట పెట్టుకునే కరెంట్ చక్కగిత్తలేడు, నీళ్లు చక్కగిత్తలేడు, రైతు బంధు చక్కగిత్తలేడు, కేసీఆర్ కిట్ ఇత్తలేడు, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. ఈ ఓట్ల ముంగటనే గిన్నె బంద్ చేసినావు, రేపు డబ్బల బట్టి ఇంకెన్ని బంద్ చేస్తావు నాయన? అందువల్ల ఈ కాంగ్రెస్ తో రేవంత్ రెడ్డితో పొంచి ఉన్న అపాయానికి ఉపాయం మీ చేతుల్లో ఉంది. ఉపాయం ఎక్కడో లేదు, ఆ ఉపాయం మీ చేతుల గల్ల ఓటే. 13వ తారీఖు నాడు కారు మీద గుద్దండి. ఈ కాంగ్రెస్ వాళ్ళ పని చెప్పురా, చెప్పాలా వద్దా? మన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలా వద్దా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కేసీఆర్ ఎలక్షన్ కాదనుకునేరు, ఇది హరీష్ అన్నది కాదనుకునేరు, గజ్వేల్ అంటేనే కేసీఆర్. గజ్వేల్ వెంకట్రామిరెడ్డి గారు గెలిస్తే మన కేసీఆర్ గెలిచినట్టు. అందువల్ల అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు కొంతమంది దొంగలు నిన్నీయాల మన పార్టీకి వెళ్ళి బయటకు పోయింది. ఎవరు మట్టి అమ్ముకుంటాడు, ఇసుకమ్ముకుంటాడు, పైరవిలు చేస్తాడు, దొంగలు పోయింది కొంతమంది. నిజాయితీ కలిగిన ఓ మంచి కరుడు కట్టిన అసలైన తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆ దొంగలు ఎందుకు పోయినట్టు? రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎగ్గొట్టినందుక, అవతాతలకు 4,000 ఎగవెత్తినందుక, అక్క చెల్లెలకు 2,500 ఇస్తాను మోసం చేసిందని రేవంత్ రెడ్డి నచ్చిన ఆడు మీకు, గజ్వేల్ 150 కోట్లు గుంజుకపోయినందుక ఏం ఉద్ధరించిందని మీరు పోయింద్రు అని నేను అడుగుతా ఉన్నా. ఆ దొంగలకు మనం కూడా బుద్ధి చెప్పాలి. నిజంగా కూడా పిడవైంది, కచ్చరాంట్లో పోయింది, అస్సలు మిగిలింది, మనకు నిఖాల్సిన బంగారం మిగిలింది. నేను మీ అందరికి చాలా చెప్పేది ఉన్నది కానీ ఇంకా కుక్కునూరుపల్లి పోవాలి, కొండపాక పోవాలి. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈ బీజేపీ కూడా మోపోయింది నడిమిట్లా. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చిందని ఎవరైనా బీజేపీని కోటేసింది అనుకో, ఆయనతో పేనం మీకెళ్ళి పొయ్యబడ్డట్టు అవుతుంది, పొయ్యబడ్డట్టు అవుతుంది. వాడి క్యాలెండర్ మంచిది వచ్చినాయా? క్యాలెండర్ వచ్చినాయి, 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 కొంతమందికి వచ్చినాయి. ఒకటే విషయం గుర్తుపెట్టుకు తీసుకోలేదమ్మా, క్యాలెండర్ నీ కడుపు నింపుతుందా? నీకు గా హల్దీ వాగులో నీళ్లు వస్తే నీకు బంగారం వదే పంట పంటది, నీ ఇంటి ముంగడు నల్లు వస్తే నువ్వు బతుకుతావు, నీకు 2,000 పింఛను వస్తే నువ్వు బతుకవు, గా క్యాలెండర్ తో బతావు చెల్లె. వాడు క్యాలెండర్ చూసుకో పురుగుమంటున్నాడు, క్యాలెండర్ చూసి ఓట్లేయమంటున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఎసరుతోడో ఒక్కసారి కదా ఒక్కటి చూపించిగా బంధు పెట్టా. ఆ పుణ్యాత్ముడు ఎక్కడ గజ్వేల్ నిలబడ్డాడు, ఏమన్నాడు గజ్వేల్? ఏ నేను గెలిస్తే ఇంటికి 2 ఇడ్లీ ఇస్తా, బండి ఇస్తా అన్నాడు. దుబ్బాకల నిలబడ్డప్పుడు, రామలింగన్న చనిపోయినప్పుడు ఇంటికి 2 ఎడ్లు ఒక బండి ఇస్తా అన్నాడు, 2,000 పింఛన్ ఇస్తా అన్నాడు, టెక్స్టైల్ పార్క్ పెడతా అన్నాడు. పాపం నమ్మి దుబ్బాకోళ్ళు ఓట్లేసిండు, గెలిచిండు. 4 ఏళ్లలో ఒక్కటి చేయలే, ఒక్క పని చేయలే. ఊకుంటారా పబ్లిక్? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లా మట్టపెట్టి ఉత్కిరి కదా అంటే 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిపించిండ్రు. ఆయన చిత్తు చిత్తుగా ఓడగొట్టిండు, ఆయన మళ్ళొచ్చింది. ఇప్పుడు దుబ్బాకల చేయనోడు గజ్వేల్ చేస్తాడా? దుబ్బాకల పని చేయనోడు రేపు గజ్వేల్ ములుక్కు చేస్తాడా? చేస్తాడా? ఇంకా పుణ్యాత్ముడు అంటాడు, మర్డర్ చేసి గెలిచిన, మర్డర్ చేసి బెదిరిస్తామని గెలిచిన, ఎట్లా గెలిచినా గెలుస్తే ముఖ్యమంట. ఆయన భార్యల్ని భర్తలకు దూరం చేయాలన్నట్టు,
భర్తలను భార్యకు దూరం చేయాలన్నట, అబద్ధాలు చెప్పాలన్నట, కోట్లు వేయించుకోవాలన్నట. ఇది నేను చెప్తలేను, గడ చూడండి ఏం చెప్పిండో. నేను జనతా పార్టీని గెలిపిస్తే నేను గెలిపించిన 6 నెలల్లో కేంద్ర మంత్రి తీసుకోవచ్చు. రెండో తేదీ ప్రత్యేక కార్యక్రమం పైసల వంటి గెలిచినా, డబ్బు పని చేసి గెలిచినా, తరగాలు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తే భయపడి ఉపయోగించుకున్నా, ఏమి చేసినా సిపాయిందో గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, కలిసా వేసుకుంటాం. భార్యలు భర్తలు, భర్తలు భార్యలు నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓటు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడు పుణ్యాత్ముడు? గాయన కోట్లు ఎత్తారా మీరు? వేస్తారా? వేస్తే మళ్ళీ ఆయన దూరం చేస్తాడు. ఓలకోలేదు ఓలకోని దూరం చేస్తా అని చెప్తాడు పుణ్యాత్ముడు. గాయన కూడా ఓట్లు ఎత్తారు ఎవరన్నా ఉన్నారా? వర్గాలు వేసుకోడు ఎవరన్నా? క్యాలెండర్ చూసి గిట్ట, అక్షింతలు చూసి గిట్ట, ఏం చేయలే. జాగ్రత్త మరి, పుణ్యాత్ముడు ఏం చెప్పాడో చూసింది కదా, ఆయన దాగమైపోతాం. చల్లగా కేసీఆర్ ఉండగా మనకి వీళ్ళు అవసరమా? అందువల్ల దేవుడు దేవుడే, ఓట్లు ఓట్లే, కారుకు గుదుడే గుదుడు, అంతేనా లేదా? మన ఓటు మన ఓటు మన గుర్తు మన గుర్తు మనందరి ఓటు. మన వెంకట్రామరెడ్డి గారి గుర్తు కారు గుర్తు. 3 డబ్బాలు ఉంటాయా? మొదటి డబ్బా ఎడమ చేయి నుంచి మొదటి డబ్బాలో పైనుంచి 4వ నంబర్ 1, 2, 3, 4 4వ నంబర్ మీద వెంకట్రామరెడ్డి పేరుంటది, ఫోటో ఉంటది, ఫోటో పక్కన కారు గుర్తుంటది. జరిగి ముసలితో పరిశాన్ ఉన్నది. మీదికెళ్ళి 4 గంటలు కిందికెళ్ళి 4 గుద్దుతురు, మొదటి డబ్బల 4 గంటలు 2వ డబ్బల గుద్దుతురు. ఇవన్నీ మన ఓట్లు కానీ జర అక్కడక్కడ సిద్ధిపోతున్నాయి. మొన్న కంటి వెలుగుల ములుగుల వర్గర్ల కేసీఆర్ పరీక్ష చేసి అద్దాలు ఇప్పించిందా? జర ఓటేసేందుకు పోయేటప్పుడు అద్దాలు పెట్టుకుని పోరు. జర కేసీఆర్ ఇచ్చిన అద్దాలు పెట్టుకుని పోండి. మీదికెళ్ళి 4వ నంబర్ చూసి ఆ కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రామరెడ్డిని, మన కేసీఆర్ ను దీవించాలని కోరుతూ జై తెలంగాణ కారు గుర్తుకే.